నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి, నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న గొడవ వల్ల, ఆ గొడవ పెద్దదవ్వటం వల్ల, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ, లేదంటే ఒకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనకి ఒక ఫోన్ చేయాలని కానీ, ఒక మెసేజ్ అన్నా చేయాలని కానీ ఎదురు చూస్తూ ఉంటాము. అలా చేయాలి అని అంటే కనుక అందుకు ఒక శక్తివంతమైన ఒక పదం అనేది ఉందండి. ఆ పదాన్ని మనం కనుక ఇలా ఉపయోగించగలిగితే నిజంగా వెంటనే ఈరోజే మనకి ఫోన్ చేయడానికి మంచి అవకాశం ఉందండి. ఇంకా ఆ పరిహారం ఏంటి, ఆ పదం ఏంటి అనేది చూద్దాం. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి, ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి ఎవరమైనా సరే, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, లేదంటే లవర్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్యలో అండి ఎంతో అన్యోన్యాన్ని పెంచుకున్న ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా అండి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు దూరం అయిపోతే ఎంత బాధపడతామో మనకు తెలుసు. ఏదో కోపంలో ఒక మాట అనేస్తూ ఉంటాం, కానీ అవన్నీ కూడా మనం సరిచేసుకుంటూ తగ్గి ఎంతవరకు అయితే తగ్గుతామో మనకి అంత మంచిదండి. మనకి మనుషులు కావాలి ఈ రోజుల్లో. మనకి ఏ ఈగో కోసమో, లేదంటే కనుక ఒక అడమెంట్గా మనం బిహేవ్ చేయటం వల్ల మనకి మనుషులు దూరం అయిపోతూ ఉంటారనమాట. ఒక టైంలో అర్థం కాకపోయినా సరే, వాళ్ళు చేసేది తప్పుగా అనిపించినా సరే, ఒక టైంలో మనకి వాళ్ళని గురించి మంచి 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 విషయాలు, మనం కలిసి ఉన్నప్పుడు ఒక లవర్స్ అయినా కానీ హస్బెండ్ వైఫ్ అయినా కానీ కలిసి ఉన్నప్పుడు ఉండే హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయండి. అవి ఒక్కసారి కనుక గుర్తు చేసుకోగలిగితే నిజంగా వాళ్ళ ఇద్దరు కూడా కలవడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ అలా అంతా కూడా ట్రై చేసామక్క, మా వల్ల కావటం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మన ఛానల్లో చూడబోయి ఈ స్విచ్ బోర్డు అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి. ఇంతవరకు కూడా మనం ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని కూడా చూసాము. అలాగే ఈ స్విచ్ బోర్డ్ కూడా అండి అందరి కోసము. ఎలాంటి వాళ్ళైతే కనుక వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకి దూరంగా ఉన్నారో, కోపంతో మాట్లాడకుండా ఉన్నారక్క, నా ఫోన్ నెంబర్ వచ్చేసి బ్లాక్ చేసేసారు, నాకు ఫోనే చేయటం లేదు, నేను ఫోన్ చేసినా రిసీవ్ చేయట్లేదు, నాకు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టడం లేదక్క అని చెప్పేసి హస్బెండ్ వైఫ్ కానీ, లవర్స్ కానీ, ఒక తల్లిదండ్రుల మధ్య కానీ, లేదంటే కనుక అక్కా చెల్లెళ్ళు కానీ, ఎవరైనా సరే ఇష్టపడతారండి. నాకు మా చెల్లెలు అంటే ఇష్టం, మా అక్క అంటే ఇష్టం, మా తమ్ముడు అంటే ఇష్టం, వాళ్ళు మాట్లాడకపోయేసరికి చాలా వరకు బాధపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనకి వెంటనే ఫోన్ చేయాలి అని అంటే ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. ఇంతకుముందు కూడా మనం చాలా వరకు వాటర్ మేనిఫెస్టేషన్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ అని గురించి కానీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడబోయేది ఒక స్విచ్ బోర్డ్ అండి. ఇది ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఏంటి అనంటే, మనకి తెలుగులో ఎలా అయితే పూజలు పరిహారాలు మంత్రాలు ఉన్నాయో అలాగేనండి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పబడినవి. అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా మంత్రాలలాగా వాళ్ళు ఉపయోగిస్తారంటే, నిజంగా మంత్రాలకి ఎంత శక్తి ఉందో ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అలాగే శక్తి అనేది ఉంది. అందువల్ల ఈ స్విచ్ బోర్డ్స్కి నిజంగా ఎందుకు స్విచ్ బోర్డ్స్ అనే పేరు పెట్టారు అనంటే అండి, వాళ్ళు ఒక్కసారి ఉపయోగిస్తే కనుక, ఒక స్విచ్ వేస్తే ఆన్ చేయగానే ఎంత శక్తి అనేది ఉంటుంది, వెంటనే వెలుగుతుందండి. స్విచ్ ఆన్ చేయగానే ఒక ఫ్యాన్ కానీ లైట్ కానీ ఎలా అయితే వెంటనే ఆన్ అవుతాయో అలాగ పనిచేస్తుంది అనడం కోసమే ఈ వర్డ్స్కి, ఈ పదాలకి స్విచ్ బోర్డ్స్ అనే పేరు పెట్టారనమాట. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఒక 3 రోజులండి. ఇప్పుడు మనం ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ కోసం ఒక 3 రోజుల పాటు కనుక మనం చేయగలిగితే నిజంగా వెంటనే వాళ్ళు మనకి ఫోన్ చేస్తారండి. ఎవరైతే మాట్లాడుకోవటం లేదో, ఎవరైతే ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారో, ఎవరైతే కోపంలో ఉన్నారో, వాళ్ళందరి మనసు అనేది ఆటోమేటిక్గా మారుతుందండి, మారుస్తుంది ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి మనం తెలియచేస్తూ ఉంటామన్నమాట. ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి అంత బాగా పనిచేస్తాయి. మన మనసులో ఏదైనా సరే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, అది పోవాలి అనంటే కనుక అది ప్రపంచం వల్లే కుదురుతుందండి. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అందుకే ఉపయోగపడతాయి. వాళ్ళ మనసును మార్చి మనల్ని అర్థం చేసుకోగలిగే శక్తి అనేది వాళ్ళకి ఎప్పుడైతే కలిగిస్తుందో అప్పుడే వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు, మనకి ఫోన్ చేయాలన్న ఆలోచన అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఎలా ఉపయోగించాలి అనంటే, ఒక 3 రోజుల పాటు ఎవరైనా సరే ఉపయోగించవచ్చండి. ఎలాంటి మతస్థులైనా
ఏమి రూల్స్ అనేవి ఏమీ లేవు. మనకి ఎలాంటి ఒక నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు, పీరియడ్స్లో ఉన్నామక్క, ఇలాంటి స్విచ్ వర్డ్స్కి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు. కాకపోతే రాత్రిపూట పడుకునేటప్పుడు కనుక ఒక 5 నిమిషాల పాటు మన ఈ స్విచ్ వర్డ్ని అనుకోవాలండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉండాలండి. ఒక విషయం కొరకు మనం చేస్తున్నామంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది దాని మీదే ఉండాలి. అలాగా ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించుకోండి. ఇంకా అది ఏంటి అనంటే డివైన్ వీనస్ రీచ్ నేమ్ బ్రింగ్ అమేజింగ్ స్వీట్ కాల్ నౌ. చాలామంది అండి, అక్క ఏంటి ఇంగ్లీష్లో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారండి చాలామంది. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయండి, వీటిని మన తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మార్చుకొని మనం చదవటం అనేది చేయకూడదన్నమాట. ఇది ఎలా అయితే చెప్పబడిందో, డివైన్ అనేది మీరు తెలుగులో రాసుకోండి, డివైన్ వీనస్ రీచ్ నేమ్ బ్రింగ్ అమేజింగ్ స్వీట్ కాల్ నవ్ అని చెప్పి మీరు తెలుగులో రాసుకోండి. తెలుగులో రాసుకొని అలాగే మీరు ప్రొనౌన్సియేషన్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేమ్ అని ఉంది చూసారా, ఈ నేమ్ అనే ప్లేస్లో మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కాల్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరుతో మీరు ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి. అంటే అండి నేమ్ అనే ప్లేస్లో ఎలా పిలవాలి అని అంటే కనుక వాళ్ళ పేరు నిక్ నేమ్ అయినా సరే, ఏ నేమ్ అయినా సరే, మీరు ఏ నేమ్తో వాళ్ళని పిలుస్తున్నారో ఆ నేమ్తో. డివైన్ వీనస్ రీచ్ వాళ్ళ పేరు ఏదైతే రాజా కానీ రాణి కానీ లేదంటే సురేష్ కానీ లేదంటే లేడీస్ అయితే లేడీస్ పేరు కానీ మీకు ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరును అక్కడ మెన్షన్ చేసే నేమ్ అనే చోట నేమ్తో పాటు బ్రింగ్ అమేజింగ్ స్వీట్ కాల్ నవ్ అని చెప్పి ఒక 5 నిమిషాల పాటు ఇది స్క్రీన్షాట్ తీసుకోండి. మీకు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైతే కనుక తెలుగులో అయినా సరే మీరు తెలుగులోని ఇలాగే రాసుకోండి. రాసుకొని అది ఒక్కసారి 5 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 3 రోజుల పాటు ఇలా చేయండి, నిజంగా ఆటోమేటిక్గా మీకు ఒక కాల్ అన్నా చేస్తారు లేదంటే కనుక ఒక మెసేజ్ అన్నా చేస్తారు, మీతో మాట్లాడతారు. ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళందరూ కూడా అన్బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా వాళ్ళు మీ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి ఈ ప్రపంచం అనేది చాలా బాగా మనకి తోడ్పడుతుందండి. అందువల్ల ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఇందులో ఉన్న అద్భుతం ఏంటి అనేది. 3 రోజుల పాటు అనుకుంటున్నాము అనుకోవాలని అనుకున్నప్పుడు ఒక్కరోజు ట్రై చేశానక్క నేను, నాకు మంచి రిజల్ట్ కనిపించింది అని అనుకున్న వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అక్క నాకు ఇలా అనుకున్నాను 3 రోజులు అనుకున్నాను, ఇంకా 3 రోజులు అయిపోయింది ఇంకా నాకు కాల్ రాలేదు అని చెప్పేసి పద్దాక వచ్చేసి మన ఫోన్ తీసి చూడము, వాళ్ళు ఫోన్ చేశారా, నా నెంబర్ అన్బ్లాక్ చేశారా, మీరు అస్సలు కాన్సన్ట్రేషన్ వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం అనేది లేనే లేదండి. మీరు ఇలా చేశారా ప్రపంచానికి అప్పగించేయండి, వాళ్ళే మనల్ని ఎత్తుకుంటూ వస్తారనమాట మనల్ని అర్థం చేసుకొని. ఇది అక్షరాల నిజమండి, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఇంకా ఇలా చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కనుక మిమ్మల్ని కలుస్తారో, మీరు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కూడా, మేము హ్యాపీగా ముందులాగా ఉన్నామక్క అని అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇలాంటి ఒక పలానా స్విచ్ వర్డ్ని ఉపయోగించాను, అందువల్లే మీరు నా దగ్గరికి వచ్చారు, మాట్లాడగలుగుతున్నారు, ఈ ప్రపంచం మనల్ని కలిపింది అని చెప్పి మళ్ళీ వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా చెప్పకూడదు అనడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఒక సీక్రెట్గా మనం ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.